हेलो सूपर मॉम्स वेलकम टू माय चैनल नेनु गोरेंट आकु तो नेचुरल गा हेयर पैक एला चेसुकुंटुन्नानु अदि वीडियो चूपिस्तुन्नानु मीरु गनक मा चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि नेनु चेसे वीडियोस मोत्तम मीकु वच्चेस्तायि चूडंडि इदि मा रिलेटिव्स डे इल्लु वाळ्ळन्नि रकमैन चेट्लु वेशारु గోరెంటాకు చెట్లు ఈ చెట్టు లేనందట్లా పెంచారు ఇంటి ముందనే అక్కడికి వెళ్ళింటి మేము మీరు ఆకు తెంపేటప్పుడు చిగురాకు ఉంటుంది కదా నీటగా అదినే తెంపుకోవాలి అలా అయితే టేస్ట్ బాగా వస్తుంది మీరు మిక్సీకి వేసేటప్పుడు ముదురాకు తెంచుకుంటే అది అంత స్మూత్గా రాదు మీకు హెయిర్ ప్యాక్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇలాగా చూసుకోండి చిన్నగా నేత ఆకులన్నీ తీసుకుంటే చాలా బాగా ఉంటుంది చూడండి వాళ్ళ ఈ చెట్టు లేదంటే అట్లా అన్ని చెట్లు ఉన్నాయి అలాగే లవ్ బర్డ్స్ అని కన్నా పక్షులు కన్నా ఉన్నాయి చాలా నేచర్ న్యాచురల్గా కనిపిస్తుంది అంత చూడడానికి మనం ఇలాంటి ప్యాక్ వేసుకునడం వల్ల మనకి హెయిర్స్కి బెనిఫిట్ ఉంది అలాగే మన దేహానికి కన్నా బాడీకి కన్నా చాలా బెనిఫిట్ ఉంటాయి మేము ఎంత చిగురాకులే తెంపుకున్నామన్నా కొద్ది కొద్దిగైనా కడ్డీలు కానీ దాని కొమ్మలు కానీ దాంట్లో ఉంటాయి అదేమి కసరు ఉండకుండగా మీరు ఇంటికి వచ్చాక అంతా క్లీన్ చేసుకుంటున్నాను చూడండి మీరు కంపల్సరీగా ఇది మస్ట్ అండ్ షుడ్ చేసుకోవాల్సిందే ఎందుకంటే హెయిర్ ప్యాక్ చేసుకునేటప్పుడు అంత సులువుగా రాదు లేకపోతే ఇంకోసారి హెయిర్ ప్యాకే వద్దంటట్లా అనిపిస్తుంది ఇలా చేసుకుంటే మీరు మరీ మరీ వేసుకోవాలి అనిపిస్తట్లు ఉంటుంది చూడండి నేను మొత్తము చిన్న చిన్న పుల్లలుగా తీసేస్తున్నాను తీసేసాక దాంట్లో డస్ట్ చాలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మొత్తం డస్ట్మయమైపోయింది డస్ట్ ఉన్నందుకు మీరు పెద్ద గిన్నెలో కానీ బౌల్లో కానీ పెద్ద దాంట్లో మరిన్ని వాటర్ తీసుకోవాలి అలా అయితే మీకు వాష్ చేసుకోవడానికి చాలా సులువుగా అవుతుంది దానిపైన డస్ట్ మొత్తం పోతుంది మీరు కడిగాక బేకుంటే చూడండి అడుగున పడింటది ఇలా చేసుకోవడం వల్ల హెయిర్స్ షైనింగ్ వస్తుంది రెండోది హెయిర్ గ్రోత్ అవుతుంది మూడోది మన బాడీ హీట్ని లాగేస్తుంది చూడండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది వేసుకుంటే మీకే తెలుస్తుంది మరి లక్షణంగా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు మిక్సీ జార్కి వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఎక్కువ వాటర్ వేసుకుంటే జోరుగా అవుతుంది కొద్దిగా నీళ్ళు వేసుకొని చాలా సాఫ్ట్గా కావాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇంత సాఫ్ట్గా అయితే ఎంత బాగా పేస్ట్ అవుతుందో అంత బాగా మీకు హెయిర్ ప్యాక్ వస్తుంది చూడండి నేను ఐరన్ బౌల్లో తీసుకుంటున్నాను మీరు కొద్దిగా వాటర్ వేసింటాం కదా అలాగే మీరు హెయిర్ ప్యాక్ చేసుకుంటే మొత్తం కారుతుందన్నమాట అంటే డ్రాప్ డ్రాప్ పడుతుంది అలా ఇరిటేట్ అవుతుంది అలా పడ్డప్పుడు అలా పడకూడదంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే చుట్టూతో నీళ్ళు తీసేసుకుంటే బాగా మరి గట్టిగా అవుతుంది కొంతమంది దాంట్లో ఏదేదో మిక్స్ చేస్తారు నేనైతే న్యాచురల్ అని ఏది మిక్స్ చేయట్లేదు ఇప్పుడు మీరు హెయిర్స్ని చిక్కు లేనట్టు అంతా దూకోవాలి తర్వాత పార్ట్ పార్ట్ తీసి పేస్ట్ లాగా హెయిర్ ప్యాక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల హెయిర్ డ్రాప్ డ్రాప్ నీళ్ళు కారవు ఇది 1 అవర్ వదిలేసినాక కడుక్కోవాలి కొంతమంది ప్యాక్ వేసినాక దానికి మీరు డ్రై కాకుండా పచ్చిగా ఉంటే తొందరగా పోతుందని కవర్గానా చేసుకోవచ్చు లేకుంటే అలాగే ఆరనికగానా వదిలేయచ్చు మీరు ఇలా చేసుకుంటే 1 అవర్ అయినాక ఏది షాంపూ అది వాడకూడదు నా ఒపీనియన్ చెప్తున్నాను షాంపూ వాడకుండా గోరువెచ్చటి నీళ్ళతో హెయిర్ హెడ్ బాత్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ డే ఆయిల్ రాసేసుకోవాలి నెక్స్ట్ డే ఆయిల్ రాసి 1 అవర్ అయినాక మరి ఏ షాంపూ మీరు వాడతారో ఆ షాంపూతో హెయిర్ హెడ్ బాత్ చేసుకుంటే హెయిర్స్ సిల్కీ షైనీ అంత బాగా అవుతాయి మన బాడీలో హీట్ కన్నా తగ్గుతుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పాలంటే లాంగ్ అవుతుందని నేను షార్ట్లో చెప్పేస్తున్నాను చాలా మంచిది మనకి హెయిర్ హెల్త్కి హెయిర్స్కి రెండింటికి చాలా మంచిది ఇలా మొత్తం ప్యాక్ చేసేసి ఇట్లా కట్టేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి స్కి ఇలా గోరెంటాకు వేసుకోవడం వలన చాలా లక్షణంగా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్.